1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు అర్పించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రోలి ఈ దేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చినప్పుడు ఇక్కడ నిజాం పరిపాలన హైదరాబాద్ స్టేట్ గా ఉన్నటువంటి వారు ఆ రోజు మనతో కలవకుండా రాజరిక పాలనను కొనసాగిస్తున్న సమయంలో సంవత్సరం తర్వాత 1948లో ఇదే తారీఖ్ నాడు ఆ రోజు నెహ్రూ గారి యొక్క ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా నిజాం ప్రభుత్వాన్ని హెచ్చరించి 24 గంటల్లో కలవకి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కలిగించి ఈ ప్రాంతానికి స్వతంత్రం ఇచ్చినటువంటి రోజు ఈ రోజు ఈ కార్యక్రమం ఈ స్వతంత్రం ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరోచిస్తున్న నిర్ణయం వల్ల నిరంకుశ పాలనను ఎదిరించి స్వతంత్రం తీసుకొచ్చిన రోజు ఈ రోజు గొప్ప రోజు. మరి ఈ రోజును ఉద్యమం అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ఇలా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇస్తారు. ఆ రోజు పాల ఈ ఉద్యమంలో ప్రతిసారి ఈ యొక్క రోజున ప్రత్యేకంగా ప్రభుత్వ పక్షాన నిర్వహిస్తామని చెప్పినటువంటి ఒక కేసీఆర్ ప్రభుత్వ పాలన ఈరోజు సేమ్ నిజాం పరిపాలన మరిపించే విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అరెస్టు చేయడం, అణగదొక్కడం, వారిని పూర్తిగా భూస్థాపనం చేసే దిశగా నిజాం పరిపాలన మరిపిస్తున్నటువంటి రోజు ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇలా ప్రజా తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తాను. మరి ఈరోజు స్ఫూర్తిగా రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా ఇదే మాదిరి అణగదొక్కి ప్రజా పరిపాలన కొనసాగించే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తీసుకొస్తామనే భావనతో మరి ఈరోజు పోరాటం మొదలు పెడదాం. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ముఖ్యంగా సింగరేణి కార్మికులకు, యువమిత్రులకు, నిరుద్యోగులైన వారికి అందరూ కూడా పిలుపునిస్తామని ఇవాళ మా కొలువులు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మన సింగరేణి మనం కాపాడుకుందామనే ప్రయత్నంలో ఈరోజు వాడవాడ తిరగడం జరిగింది. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.